ఉండాల గణేష్ గుప్తా అన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఒకసారి పెద్దగా అప్లాస్ ఇవ్వాలి దయచేసి గట్టిగా ఎందుకంటే ఈ రియల్లీ టుక్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈ రియల్లీ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఫెసిలిటీస్ బాగుండాలి మీ అందరు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడొద్దు ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్తో వస్తారు ఇంటర్వ్యూ ఉంది ఏదో ఉంది అని సో ఆ టెన్షన్కి మీరు గురి కాకుండా ఫ్రీగా వచ్చి కంఫర్టబుల్గా అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ తీసుకున్న గణేష్ గుప్తా అన్న గారికి దయచేసి మళ్ళీ ఒక్కసారి అప్లాస్ ప్లీజ్ బికాస్ ఈ డిడ్ అ లాట్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మహేష్ బిగాల గారు మన టీఆర్ఎస్ పార్టీలో ఎన్ఆర్ఐస్ని కోఆర్డినేట్ చేస్తారు అట్లానే ఇన్వెస్ట్మెంట్ మన ఐటీ హబ్కి తీసుకురావడానికి కూడా ఆయన చాలా ఎఫర్ట్ పెట్టినారు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీస్ అన్నీ కూడా మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో పర్సనల్గా ఒక్కొక్క సీఈఓతో మాట్లాడి ఆయన తీసుకొచ్చినారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అట్లానే థ్యాంక్ యూ అట్లానే వేదిక మీద గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మన విమెన్ కమిషన్ మెంబర్ గారు మేయర్ గారు మన ఆకుల లలితమ్మ గారు అట్లానే ప్రభాకర్ రెడ్డి గారు అందరు ఉన్నారు అందరికీ ధన్యవాదాలు అందరికన్నా ఎక్కువ నిప్పు కనికల్లాంటి మా నిజామాబాద్ యంగ్స్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అర్థమవడానికి చెప్తాను ఇది వరకు ఐటీ అంటే ఐటీ ఉద్యోగాలంటే ఇండస్ట్రీస్ అంటే హైదరాబాద్ బెంగళూరు పూణే ఇంకెక్కడెక్కడికో పోవాలని ఒక ఆలోచన సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మొత్తం ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ చుట్టే ఉంటే మరి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేటటువంటి పిల్లలకు ఏం చేయాలి అన్నది ఒక ఆలోచన చేశారు అందులో కూడా మరీ ముఖ్యంగా ఓన్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్లకు ఓన్లీ ఐటీ కోర్సెస్ చేసిన వాళ్ళకు కాకుండా డిగ్రీ చేసిన వాళ్లకు డిప్లొమా చేసిన వాళ్లకు లేకపోతే నిజామాబాద్ ఆర్మూర్ జక్రాన్పల్లి బాల్కొండ బోధన్ నవీపేట్ నుండి వచ్చిన ఎక్కడో చిన్న విద్యార్థికి ఒక ఐడియా వస్తుంది ఏదో చిన్న కంపెనీ పెట్టాలి ఒక చిన్న యాప్ డెవలప్ చేయాలి లేకపోతే డెలివరీ చేద్దాం మనం గూడ్స్ తీసుకెళ్ళి చిన్న ఫర్మ్ పెడదాం అనుకుంటాం ఎక్కడికి పోవాలి వాళ్ళు ఏం చేయాలి దానికి ఒక ఫెసిలిటీ ఉండాలి దానికి ఒక హబ్ ఉండాలి ఒక ప్లేస్ ఉండాలి అని ఒక ఆలోచన చేశారు ఇవాళ ఐటీ హబ్ అంటే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చి వందలాది సీట్లు బుక్ చేసుకోవడం అదే ఒక రకం కానీ నిజామాబాద్లో ఉన్నటువంటి నేను నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి తను ఒక చిన్న ఫర్మ్ స్టార్ట్ చేయాలనుకుంటాడు అందులో ఇద్దరే ఎంప్లాయీస్ ఉంటారు యూ కెన్ గో టు ఐటీ హబ్ యూ కెన్ బుక్ టూ సీట్స్ అండ్ యువర్ కంపెనీ విల్ స్టార్ట్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి ఏదో యాప్ చేద్దాం అనుకున్నారు అనుకోండి సపరేట్గా ఆఫీస్ తీసుకొని దానికి కరెంట్ కనెక్షన్ పెట్టుకొని ఇబ్బంది పడే కన్నా యూ కెన్ గో టు ఐటీ హబ్ యూ కెన్ బుక్ 5 సీట్స్ యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ యువర్ యాప్ ఎందుకోసం ఇది ఇవాళ ఐటీ హబ్లో ఒక్కొక్క సీట్లో కూర్చోవడానికి మంత్లీ 3,500 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు వేరైస్ మీరు బయట ఆఫీస్ పెట్టుకొని బయట కరెంట్ కనెక్షన్ తీసుకొని మొత్తం ఫెసిలిటీ మెయింటైన్ చేయాలంటే మోర్ దెన్ 15,000 రూపీస్ పర్ సీట్ అవుతుంది సో ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ చేసింది ఏంది మొత్తం బిల్డింగ్ని 3.5 ఎకరాలలో 50,000 స్క్వేర్ ఫీట్లు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టించి ఫ్రీగా కరెంట్ ఇచ్చి వాటర్ ఇచ్చి దానిలో మొత్తం సీటింగ్ ప్లగ్ అండ్ ప్లేలాగా సో ఎనీ కంపెనీ ఎనీ పర్సన్ సపోజ్ నువ్వే ఉన్నావు అనుకో ఓ 6 మంత్స్ నేను రీసెర్చ్ చేసుకుంటా జాబ్ చేయ అనుకున్నావు యూ కెన్ గో టు ఐటీ హబ్ యూ కెన్ బుక్ అ సీట్ 3,500 రూపీస్ పర్ మంత్ సిట్ దేర్ డూ యువర్ రీసెర్చ్ దెన్ టేక్ ఎ కాల్ వాట్ డూ యూ వాంట్ టు డూ ఇన్ దిస్ కంట్రీ సో అట్లా కూడా చేసుకోవచ్చు సో ఐటీ హబ్ అంటే ఏదో నేను జాబ్నే ఉద్యోగం కోసం పోతున్నా అనుకోద్దు మీరు ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే కూడా మీరు ఐటీ హబ్ని వాడుకోవచ్చు దయచేసి ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఆ విషయం గురించి ఆలోచన చేయాలి మన జిల్లా నుండే మనకు చాలామంది ఇన్స్పిరేషన్ ఉన్నారు రెడ్ బస్ పేరున్నారు ఎప్పుడన్నా రెడ్ బస్ ఫనీ మనదే జిల్లా కాకతీయ శాండ్ బాక్స్ ఉంటుంది రాజేందర్ రెడ్డి గారు మన జిల్లానే ఇవాళ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా వందలాది మంది నిజామాబాద్ బిడ్డలు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టింది ఇవాళ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా కంపెనీస్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి జాబ్స్ ఇస్తున్నారు సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే ఐటీ హబ్లో ఉన్న స్పేసెస్ వాడుకోండి దయచేసి
ఇవాళ యూ మైట్ గెట్ ఎ జాబ్, యూ మైట్ నాట్ గెట్ ఎ జాబ్, దట్ ఈస్ ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ ఇంటర్వ్యూలో అందరికీ జాబ్ రావాలని లేదు, చాలా మందికి వస్తుంది రాదు, డిఫరెంట్ స్టోరీ. బట్ గివ్ యువర్ బెస్ట్ షాట్. కానీ యూ కెన్ గివ్ జాబ్స్ టు 10 పీపుల్, హౌ కెన్ యూ డూ దాట్? అది ఆలోచించండి. ఇవాళ మనకు ఐటీ హబ్లో 745 సీట్స్ ఉన్నాయి. 745 సీట్స్లో కంపెనీస్ వచ్చేవాళ్ళు, హైర్ చేసుకునే వాళ్ళు ఒక రకం అయితే, నిజామాబాద్ నుండి కొత్తగా కంపెనీస్ పెడదాం అనుకునే వాళ్ళు, మీ అంతటా మీరు ఏదైనా డెవలప్ చేద్దాం అనుకునే వాళ్ళు, యు హ్యావ్ ఎ రైట్, యూ కెన్ గో టు ఐటీ హబ్, యూ కెన్ బుక్ ద నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ స్టార్ట్ యువర్ బిజినెస్. అండ్ నేనైతే ఒకటే అనుకుంటా, మనం ఎందుకు జాబ్ చేయాలి, మనం 10 జాబ్లు క్రియేట్ చేయాలి అన్నదే నేను అనుకుంటా. సో అట్లా ఆలోచించవలసిందిగా మీ అందరినీ కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. వన్ మోర్ థింగ్ యూ షుడ్ నో, మన ఐటీ హబ్లో 745 సీట్స్ ఉన్నాయి. కానీ దాంతోపాటు టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆ సెంటర్ను కూడా పెట్టినాం. అందులో ఒకటేసారి దే కెన్ ట్రైన్ అరౌండ్ 1000 స్టూడెంట్స్. సో మనకున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ని ఇంటిగ్రేట్ చేసి ఇవి ఇయర్ లాంగ్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. సపోజ్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకోండి, మీరు వచ్చి టాస్క్లో ఒక అప్లికేషన్ వేసాను, సార్ బ్రింగ్ దిస్ కోర్స్ టు నిజామాబాద్, మేము తీసుకొస్తాం, నేను తీసుకొస్తాను. ఎందుకంటే ఇవాళ మీరు నిజామాబాద్లో ఇంజనీరింగ్ చేస్తుండొచ్చు, డిగ్రీ చేస్తుండొచ్చు, కానీ హైదరాబాద్ లాగా మనకు ఆప్షన్ లేదు. మనం పోయి డబ్బులు కడదామన్నా కూడా మనకు సాఫ్ట్వేర్లో ఎవరు ట్రైనింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్స్ లేవు. ఇగో ఇవాళ ఇప్పుడు ఐటీ హబ్ వచ్చిన తర్వాత అవి కూడా వస్తాయి, చాలామంది వస్తారు, రేపు ట్రైనింగ్ సెంటర్లు పెడతారు, కోచింగ్ సెంటర్స్ పెడతారు. సో మొత్తం నిజామాబాద్లో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి హబ్ ఒకటి, ఒక ఈకోసిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. సో ఐటీ హబ్ అంటే ఓన్లీ ఐటీ హబ్ ఉంది కదా, ఇంకా దీన్ని మించి ఏం కాదేమో అనుకోవద్దు. ఒక ఐటీ హబ్ వస్తే దాని చుట్టూ ఉన్న వాతావరణం కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది, అది బిల్డ్ అవ్వాలనే ఈ ప్రయత్నం. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే, దీని తర్వాత ఇంకో సెకండ్ ఫేజ్ కూడా వస్తుంది. సెకండ్ ఫేజ్ ఐటీ హబ్ కూడా దీనిలాగానే ఇంకా పెద్దగా కూడా వస్తుంది. సో కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తాం. దీనిలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ నాలెడ్జ్ బేస్ వాళ్ళకే ఉన్నది, మా మెకానికల్ వాళ్ళు ఏం చేయాలి, సివిల్ వాళ్ళు ఏం చేయాలి, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళం మేమేం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి, వారందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన దగ్గర వచ్చేటటువంటి టాస్క్లో, ఇట్ ఈస్ కాల్డ్ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, నాట్ ఎనీ ఫీల్డ్, టు ఎవ్రీబడి. సో ఎనీబడి వెళ్ళండి, ఐటీ హబ్కి అప్లికేషన్ ఇవ్వండి, మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంతోపాటు వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఎ ఇండస్ట్రియల్ పార్క్, ఆల్రెడీ వచ్చింది, ఇంకొకటి మళ్ళీ డెవలప్ చేస్తూ ఉన్నాము. అట్లనే ఆటో పార్ట్స్ కోసం సపరేట్గా ఒకటి క్లస్టర్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాము. సో కంటిన్యూస్గా ఇన్ఫ్లో ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ నిజామాబాద్కి రావడానికి నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. నేను మాస్టర్స్ ఫినిష్ చేసే టైంలో, కరెక్ట్గా అదే టైంలో మొత్తం వరల్డ్ అంతా కూడా డిప్రెషన్ ఉండే, ఫైనాన్షియల్ డిప్రెషన్. 1999-2000 టైంలో నాది మాస్టర్స్ అయిపోయింది. 2000లో నేను జాబ్ కోసం బయటికి వెళ్ళాను. నా క్లాస్మేట్స్, కాలేజ్ టాపర్స్, ఎప్పుడు కంటిన్యూస్గా కాలేజ్లో టాప్ చేసే వాళ్ళు కూడా ఒకటే మాట చెప్పింది, బయటంతా ఫైనాన్షియల్ డిప్రెషన్ ఉంది, నేను పోయి జాబ్ వెతకను, ఇంటర్వ్యూ నా వల్ల కాదు, ఇబ్బంది అవుతుంది, కాబట్టి మేము మళ్ళా మాస్టర్స్ చేస్తామని చెప్పి చాలామంది డబుల్ మాస్టర్స్ చేసి. కానీ నేను నిజామాబాద్ కదా, నేను స్పెషల్గా నేనేం చేసిన అంటే, నథింగ్ డూయింగ్, ఐ విల్ ట్రై, బయటికి వెళ్ళిపోయి ట్రై చేద్దామని చెప్పి ఒకటే ఇంటర్వ్యూకి ఛాన్స్ వచ్చింది. ఒకటే ఇంటర్వ్యూకి 1 మంత్ ప్రిపేర్ అయ్యి సాలిడ్ కంప్లీట్గా, ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వచ్చింది, కాలేజ్ ఇన్స్పెక్టర్ నేను జాబ్కి వెళ్ళిపోయాను. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అయితే ఆ ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్, వాళ్ళు అడిగిన సాఫ్ట్వేర్ నిజానికి నాకు రాదు. ఈ నెల రోజులు నేను ఏదో ప్రిపేర్ అయినా తీరా అడిగిపోయినాక వాడు ఇంకేదో అడిగి, సారీ కంపెనీలో ఏమనుకోవద్దు, తీరా అడిగిపోయినాక వాళ్ళు ఇంకేదో క్వశ్చన్స్ అడిగి. సో నేను ఒకటే విషయం చెప్పాను, ఎందుకంటే 1 మంత్ ప్రిపేర్ అయినా కదా, ఒకటే విషయం చెప్పి, సార్ మీరు నాకు జాబ్ ఇవ్వండి, 30 డేస్ టైం ఇవ్వండి, మీరు చెప్పింది నేర్చుకోకపోతే నన్ను అడగండి, సింపుల్, రైట్? ఆ కాన్ఫిడెన్స్ అని ఉండాలి, అయితే మనకు రావాలి, లేకపోతే నేర్చుకోవాలి, ఈ రెండే కదా, లేకపోతే ఇంకో ఆప్షన్ లేదు. సో మీ అందరితో నేను కోరేది ఏంటంటే, ఒక 20 సంవత్సరాల కింద ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ టుడే, యూ కెన్ డూ ఇట్ 100 టైమ్స్ బెటర్ దెన్ మీ. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, మీ అందరికీ కూడా చాలా టాలెంట్ ఉంది,
ఆ టాలెంట్ ని లింక్ చేసే బ్రిడ్జ్ ఈ ఐటి హబ్ అవుతది. దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ. ఇక్కడ ఈ హాల్ నిండిపోయింది, పక్కకున్న ఇంతే హాల్ కూడా నిండిపోయింది, ఇంకా వరదలాగా స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. అఫీషియల్గా ఈరోజు 10,000 రిజిస్ట్రేషన్స్ అయినాయి ఐటీ హబ్కి. సో మీకు మీరే ఒకసారి అప్లాస్ ఇచ్చుకోవాలి దయచేసి, ఎందుకంటే ఇంత ఇంత ఇంట్రెస్ట్, ఇంత కీన్ ఇంట్రెస్ట్ చూపించి వచ్చినందుకు మీ అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరితో ఒకటే చిన్న రిక్వెస్ట్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. పాలిటిక్స్ మస్తు అవుతుంటాయి, పాలిటిక్స్ అప్నే జగా హే, ఉద్యోగం అప్నే జగా హే, జాబ్ జాబే, పాలిటిక్స్ పాలిటిక్సే. సో పాలిటిక్స్ అంగా తర్వాత చూద్దాం, జాబ్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. జాబ్ ఇవాళ రాకపోతే బాధపడద్దు, జాబ్ రాని వాళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి సక్సెస్ అవుతారు, కాబట్టి దానికోసం కూడా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి ఐటీ హబ్ కోసం శ్రమ తీసుకొని వచ్చిన మీ అందరికీ, మిమ్మల్ని ఇక్కడికి పంపించిన మీ పేరెంట్స్కి, మీ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజామాబాద్ ఐటీ హబ్ షుడ్ బి నంబర్ 1 ఐటీ హబ్ ఇన్ తెలంగాణ. ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ యూ. మీ ఆధారంతోనే నేను మరి పైన రామన్నకు చెప్తా ఆ మాట, ఓకేనా? చెప్పొచ్చా? ఎందుకంటే ఇక్కడ మొత్తం 750 జాబ్స్ నిండితే సెకండ్ ఫేజ్ వస్తుంది మనకు, దానికి ఇంకో 50 crores వస్తాయి. కాబట్టి అందరు కూడా దయచేసి ప్రిపేర్ అవ్వండి, ఎఫర్ట్ పెట్టండి. గణేష్ అన్న చెప్పిన ఇందాక ఇక్కడే ఎండ్ అవ్వదు, ఈ జాబ్ మేళాతో పాటు నెక్స్ట్ ఇంకో జాబ్ మేళా పెడదాం. ఆ జాబ్ మేళాలో బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి, పూణే నుండి, అంటే ఎవరన్నా వేరే స్టేట్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ కోసం కూడా ఇంకొక జాబ్ మేళా సపరేట్గా కండక్ట్ చేస్తామని తెలియజేస్తూ, జై తెలంగాణ.